గతంలో చెప్పింది అంటే 151 వస్తుందని ఎవరో చెప్పలేదు, కానీ ఈసారి వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా 100కు 100% వస్తాయని ఖచ్చితంగా చెప్పగలరా? ఎప్పుడు చెప్పలేమండి, ఎగ్జిట్ పోల్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్ పోల్స్. ఈ రెండు పదాలు కూడా దగ్గరగా ఉంటాయి. అసలు ఎగ్జిట్ పోల్స్ నుంచి కొంతమంది ఎగ్జిట్ అయిపోతున్న పరిస్థితి కూడా ఉన్నటువంటి అప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ సూచనగా ఉంటాయండి, సంకేతంగా ఉంటాయి. దాని మీద రకరకాల ఆయన అనుభవాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మాయావతి 2017లో బ్రహ్మాండంగా సింగిల్ మెజార్టీతో ఆమె ఏర్పాటు చేస్తారని అంతకుముందు, సారీ 2017కు ముందు 9 ఎవరు కూడా 12లో ఎవరు భావించలేదు. సో ఇలా మీరు చెప్పుకుంటూ పోతే కనుక చాలాసార్లు బీహార్లో ఆర్జేడీ అన్నప్పుడు రాలేదు. ఒకసారి అయితే ఓడిపోవడానికి అసలు ఎగ్జిట్ పోల్స్ వల్లే కన్ఫ్యూజన్ వచ్చిందని నితీష్ కుమార్ ఆరోపణ కూడా చేశాడు. సో రకరకాల ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కలిసి. బ్రిటన్లో కూడా, వీటన్నిటికీ మాతృక బ్రిటన్ అంటారు కదా, బ్రిటన్లో కూడా 2007లో 2022లో ఎగ్జిట్ పోల్స్ బాగా తలకిందులైనవి. కానీ ఉన్నది ఏమాట కామాట చెప్పుకోవాలి, ఎక్కువ భాగం ఒక 60-70% డైరెక్షన్ చూపిస్తాయి. ఓకే, అవును, డైరెక్షన్ అయితే చూపిస్తాయి. పూర్తిగా అందరూ ఓడిపోతారు అన్నప్పుడు, కానీ మొన్న పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుందని అందరు చెప్తుంటే ఒక్క సర్వే మటుకు, అది కూడా ఫేమస్ వాళ్ళే, వాళ్ళు మటుకు కాంగ్రెస్ అని కూర్చున్నారు. కానీ ఓడిపోయింది. అంతకుముందు కాంగ్రెస్ అన్నారు, ఆమ్ ఆద్మీ అన్నారు, అప్పుడు కాంగ్రెస్ వచ్చింది. సో దీన్ని నమ్మి ఇదే ఉంటుందని ఈ చక్రంలో మాత్రం అది పెట్టుకోకూడదండి. ఇప్పుడు ఉదాహరణకు ఉన్నంతలో ఇప్పుడు ఈయన సర్వే బాగుంది అంటారు అనుకోండి, కానీ ఎవరు ఆయన చెప్పిన దానికంటే వైసీపీకి ఇంకొంచెం దాదాపు డబల్ ఎక్కువ వచ్చాయి. అలాగే టీడీపీకి సగం తగ్గిపోయినాయి, 47 ఎన్నో వస్తాయంటే 23 వచ్చాయి. కాబట్టి ఇక్కడ సూచన చేయగలుగుతాయి, దిశ డైరెక్షన్ ఇలా ఉంది. ఇంకోటి అందరూ చేసినప్పుడు దానికి కారణం ఏంటనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. సో ఎగ్జిట్ పోల్స్ ఆర్ లిటిల్ బెటర్ దెన్ సర్వేస్, అంతవరకు మనం చెప్పగలుగుతాం. ఓకే, అంటే వీళ్ళు చెప్పింది ఏ అంశంలో మనకు చూసినా సరే ఎక్కడ అసలు కంపారిజన్ అవ్వట్లేదు. 20 నుంచి 25 సీట్లు డిఫరెన్స్ కనిపిస్తుంది. అదే మరి 2019లో కూడా, అంటే దీన్ని పట్టుకుని దయచేసి ఎవరో కూడా పందాల జోలికి మాత్రం పోకండి. ఎందుకంటే ఇదేదో అయిపోయింది, ఇదే వచ్చేసింది. ఇంక ఎగ్జిట్ పోల్స్ అంటే రిజల్ట్స్ వచ్చేసినట్టు, ఏదో ఈసీ ప్రకటించినట్టు, ఆ మోసలో మాత్రం పడకండి. ఆ రకంగానే ప్రచారాలు కూడా జరుగుతుంటాయి. అంటే ఎవరిని విమర్శించాలని కాదు ఈ సంస్థలను ఏమిని, కానీ ఇది వాళ్ళ అంచనా మాత్రమే. ఖచ్చితంగా ఇది జరుగుతుంది అన్నట్టుగా లేదు. సరే లగడపాటి అని అంటుంటారు కదా, చాలా బాగా చెప్పేవారు.